కృష్ణా జిల్లా దివిసీమ మోపిదేవి మండలం బండి కోళ్ళలంక వద్ద కృష్ణా నదిపై బ్యారేజ్ నిర్మాణానికి కొనసాగుతున్న ప్రాథమిక దశ పనులను అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కొడవకల్లు నరసింహారావు పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సింహాద్రి రమేష్ మాట్లాడుతూ, ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతంలో నీరు సముద్రంలో వృధాగా పోతుందని, ఎగువన చోడవరం దిగువన మోపిదేవి లంక గ్రామమైన బండి కోళ్ళలంక వద్ద 1300 కోట్ల పైచిలుకుతో చెక్ డ్యాం నిర్మాణానికి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదనలను పెట్టారని, నిర్మాణ పనుల్లో భాగంగా మట్టి నమూనాల సేకరణ జరుగుతుందని, డ్యాం పూర్తయితే 5.7 TMC నీరు నిల్వ చేసుకుని వ్యవసాయ త్రాగు సంబంధిత అవసరాల కోసం ఉపయోగకరంగా ఉంటుందని ఆయన అన్నారు. చెక్ చేసుకుని ప్రతి మీటర్నరకి ఏ శాంపుల్ అని చూసుకుని దీన్ని ల్యాబ్కి పంపించి దాని ద్వారా ఎస్పిసి మొత్తం ఫైండ్అవుట్ చేసి దీనివల్ల మనకి ఫౌండేషన్స్ ఏ టైప్ ఆఫ్ ఫౌండేషన్ ఎంత డెప్త్ వెళ్ళాలో తెలుసుకుని దీని ద్వారా మనకి డిపిఆర్ తయారు చేసి